నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఓటమి ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఓటమిని ముందే అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు కళ్ళ ముందు కనబడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరే నన్ను కాపాడాలి అని వేడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే తాడేపల్లిలో మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ప్రాంతీయ సమన్వయకర్తలతో, జిల్లా ఇన్ఛార్జీలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రణాళిక నిమిత్తం ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగను, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనకి ఎక్కువ సమయం లేదు, గేరు మార్చాలి అని చెప్పేసి అని ఆయన మాట్లాడారు. నేను ఆ అంశం పైన కూడా వీడియో చేశాను మరో నేత్రంలో. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉత్సాహం కానీ, ఆ కళ్ళలో ఒక కసి కానీ, ధైర్యం కానీ ఎక్కడా కూడా కనపడలేదు. అరే, 175కి 175 స్థానాలు గెలవడమే అని జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాగానే కేరింతలు కొట్టేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా. కానీ ఆ సమావేశ మందిరంలో సుమారుగా 200 మందికి పైగా ఉన్నా కూడా 175 అంకె వినగానే 175 మంది కాదు కదా, కనీసం పట్టుమని 10 మంది కూడా చప్పట్లు కొట్టని పరిస్థితి అయితే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర నిరాశ, నిస్పృహలో మునిగిపోయారు అని. ఈరోజు విజయవాడలో కూడా వాహనమిత్ర దానికి సంబంధించి మళ్ళీ బటన్ నొక్కారు. ఏవో డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు, ఎప్పుడు పడతాయో తెలియదు, అది వేరే వ్యవహారం. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగం మొత్తం ఆద్యంతం కూడా పేదలు, పెత్తందారులు, అంటే ఒకటే క్యాసెట్టు, ఏ సమావేశమైనా అదే క్యాసెట్టు. కురుక్షేత్ర యుద్ధం, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం ఇది, మాది పేదల ప్రభుత్వం, వాళ్ళది పెత్తందారుల ప్రభుత్వం, వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, మీరు నమ్మితేనే ఓటేయండి నన్ను, మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి, సేమ్ అదే క్యాసెట్టు మరలా రివైండ్ చేసి ప్లే చేశారు. అక్కడ ఎమ్మెల్యేల సమావేశంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొత్తుకున్నా చప్పట్లు కొట్టకుండా కామ్గా ఉన్నారు. ఈ సభలో కూడా ఏదో కొద్ది మంది తప్పించి ఆ ఉత్సాహం కానీ, ఆ ఎనర్జీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో కనిపించలేదు. అలాగే అక్కడ సభకు వచ్చిన ప్రజల్లో కూడా కనిపించలేదు. బహుశా కేరింతలు కొట్టి ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయి ఉంటారు. కానీ బలవంతంగా బస్సుల్లో తరలించిన ప్రజలు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో, ఇక నేను ఓటమి అంచున ఉన్నాను అన్నట్లుగా మాట్లాడేశారు. మీరు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేదంటే ఓటేయకండి అని ఒక విధంగా మొర్ర పెట్టుకున్నారు ప్రజలతో. ప్రతిపక్ష పార్టీలు మీ దగ్గరికి వస్తాయి, కేజీ బంగారం ఇస్తూ ఉంటాయి, అలాగే ఓ బెంజ్ కారు కూడా ఇస్తూ ఉంటాయి, ఆ మాటలు నమ్మొద్దు, నేను పేదవాడిని, పేదల బిడ్డని, మీరు నా పేదల బిడ్డలు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిజం చెప్పండి, ఎవరైనా ఇంటికి వచ్చి ఒక బెంజ్ కారు ఇస్తారో చెప్పండి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. కేజీ బంగారం ఇంటికి వచ్చి ఇస్తారో చెప్పండి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే మిగతా పార్టీలు డబ్బులు పంచుతాయి కానీ మేము డబ్బులు పంచమన్నారు. నిజంగా నా పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయండి, ఒక్క రూపాయి కూడా ఓటుకి పంచకుండా నేను సంక్షేమం, అభివృద్ధి అద్భుతంగా చేశా, నేను రూపాయి పంచక్కర్లేదు ఓటుకి, వాళ్లే ప్రజలు నాకు స్వచ్ఛందంగా వేస్తారు అని మీరు డబ్బులు పంచుకోండి, వేరే పార్టీలు డబ్బులు పంచితే వాళ్ళు పట్టుకోండి, వాళ్ళు కేసు పెట్టండి, ఆ ధైర్యం ఉందా? సో మొత్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం చూశాక ఆయన ఓటమిని గ్రహించారు. ఆ ఓటమిని గ్రహించే మరలా ఛాన్స్ రాదనే బహుశా చంద్రబాబు నాయుడు గారిపైన కేసులు పెట్టి జైల్లో వేశారు, అలాగే లోకేష్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారిపైన కూడా వేధింపులు. సో ఈ ప్రసంగంలో ఆయన చెప్పకనే తన ఓటమి గురించి చెప్పేశారు, ఒప్పేసుకున్నారని తెలుస్తూ ఉంది. ఒకసారి ఆ ప్రసంగం చూద్దాం. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, అటువైపున వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలు నమ్మకండి, అటువైపున వాళ్ళు చెబుతా ఉన్న మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు, వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు. ఏవి అబద్ధాలు నమ్మకండి, ఈ మాటల్ని నమ్మకండి. చూడండి, వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మకండి, వాళ్ళ మోసాలను నమ్మకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఆయన నోటి వెంట వచ్చినవి ఏంటి? బెంజ్ కారు, కేజీ బంగారం, ఇవి అబద్ధాలు కదా? ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నిజాలే మాట్లాడారా? అసలు ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేదా? మీరు చెప్పండి, వీడియో చూసేవాళ్ళు చెప్పండి,
ఏ రోజు అబద్ధాలు ఆడలేదా? సాక్షి, నాకు పత్రికలు లేవు అంటారు, నాకు ఛానల్ లేవు అంటారు, నాకు సోషల్ మీడియా లేదంటారు, నాకు దత్తపుత్రుడు లేడు అండగా అంటారు. అరే, సాక్షి పత్రిక ఎవరిదయ్యా అంటే చిన్న పిల్లాడినే చెప్తాడు, చెడ్డి వేసుకుని రోడ్డు మీద ఆడుకునే పిల్లాడు. సాక్షి టీవీ ఎవరిదంటే చెప్పేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? ఐప్యాకు వాళ్ళు వీళ్ళు, అది ఎవరు అడిగినా చెప్పేస్తారు. అరే, కొంతమంది కేంద్రంలో ఢిల్లీ పెద్దలు అండదండలుగా ఉన్నారు కదా, పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా అండదండలుగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అప్పట్లో డబ్బు సహాయం చేశారు, రకరకాలుగా అధికార సహాయాలు అవి ఇవి కూడా చేశారనే అవి కూడా వార్తలు చూశాం కదా. అరే, ఏ సహాయ సహకారాలు లేకుండానే 10 లక్షల కోట్ల రూపాయల అప్పేలా చేశారు. ఇన్ని కేసులు ఎత్తి మీద ఉంటే కోర్టుకు హాజరు కాకుండా 4.5 సంవత్సరాలుగా 10 ఏళ్లకు పైగా బెయిల్ పైన ఎలా ఉన్నారు చెప్పండి. సో ఇవి అబద్ధాలు కాదా, ఇవి మోసాలు కాదా? ఇక మోసాలంటే అవి చాలా ఉన్నాయి, అది వేరే వ్యవహారం. నమ్మకండి ఈ అబద్ధాలని, నమ్మకండి ఈ మోసాలని. మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది మీరే సైనికులుగా నిలబడండి మీ బిడ్డకి అని ఒక విధంగా ప్రజల్ని అర్థిస్తూ ఉన్నారు. ఎందుకంత బేలత్తనం? ఎందుకంత బాధ? ఎందుకంత ఆందోళన? దేనికి అంటే, ఇప్పుడు ఏదైతే జరిగిందో 4.5 సంవత్సరాలుగా రేపు అధికారాన్ని కోల్పోతే ఏం జరుగుతుందో అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అందుకనే ఆయన ప్రజల్నే కాపాడమని కోరుతా ఉన్నారు. మరి ప్రజలు కాపాడతారా లేదా అన్నది అయితే వేచి చూడాలి. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మాట్లాడితే పేదల ప్రభుత్వం అంటారేంటి? ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉన్నారు, మొత్తం పేదరికంలోనే ఉన్నారా? మనదేమైనా పేద రాష్ట్రమా? పేదల ప్రభుత్వం కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి పదే పదే పేదల ప్రభుత్వం ఎందుకంటూ ఉన్నారు? పేదల్ని అంత ఉద్ధరించారా ఈ 4.5 ఏళ్లుగా? పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? పేదల జీవితాల్లో వెలుగులేవరని నిండాయా? సరే అనుకుందాం, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా, ఉపాధి అవకాశాలు వచ్చాయా? కేవలం పేదలు అని ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగున ఉంటారో, అణగారిన వర్గాలు ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఉంటారో, వాళ్ళని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, అరే ఇది మన ప్రభుత్వమే, మనం పేదలం కదా, మన పేదల ప్రభుత్వమే అని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేయడం, నేను మీ బిడ్డని, ఈ పేదల బిడ్డని అని. సో ఇది నడుస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనే పదం వాడడం వెనక పెద్ద ప్లాన్ ఉంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మనం వేసే ప్రతి ఓటు, కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు, కురుక్షేత్ర యుద్ధం, పేదవాడిని రక్షించుకునే దానికోసం వేస్తా ఉన్నాం. ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి. కురుక్షేత్రం అంటే తెలుసో లేదో మరి జగన్మోహన్ రెడ్డి గారికి. కురుక్షేత్రం ఎవరికి జరిగింది? పాండవులకి మధ్య, కౌరవులకి మధ్య జరిగింది. 100 మంది కౌరవులు, 5 పాండవులు, అది కురుక్షేత్ర యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో కౌరవులు ఎవరో, పాండవులు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కురుక్షేత్రంలో విజయం సాధించింది మాత్రం పాండవులే. ఇక్కడ పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు నేను చెప్పను, మీరే డిసైడ్ చేసుకోండి. మరి తెలిసన్నారో తెలియకన్నారో కూడా తేడం లేదు. పేదలను రక్షించుకోవడానికట, పేదల ప్రభుత్వం అట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల పైన ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి? డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైంది? గుండెపోటుతో చనిపోయారు ఎస్సీ. అలాగే చీరాలలో ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకుని కిరణ్ని ఇసుక అక్రమాలు అడ్డుకున్నందుకు ప్రసాద్కి శిరోముండనం చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒక ముస్లిం కుటుంబం.
ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు. అరే యూనివర్సిటీలు చూస్తే అందరూ మన సామాజిక వర్గమే. ప్రభుత్వంలోనే ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారు, డీజీపీ గారి దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి టీటీడీ ఈఓ దగ్గర నుంచి అందరూ మనవాళ్లే. ప్రాంతీయ ఇన్ఛార్జీలు నా రాష్ట్రంలోని 4 ప్రాంతాలకి అందరూ మనవాళ్లే. వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మనవాళ్లే. ఇక ఎక్కడ పేదల ప్రభుత్వం ఉంది, పేదల పార్టీ ఉంది, ఏమైనా అర్థం ఉందా? ఇవి ప్రజలు నమ్మబలికే మాటలు కదా, ప్రజల్ని పచ్చిగా దగా చేయడమే కదా, ప్రజల్ని పచ్చిగా మోసం చేయడమే కదా అనేది విపక్షాల విమర్శ. యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో కులాలు లేవు, ఈ యుద్ధంలో మతాలు లేవు. పాయింట్. ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు, పేదవాడు ఒకవైపున ఉన్నాడు, పెత్తందారి మరోవైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. కులాలు లేవన్నారు, మతాలు లేవన్నారు, అలాగే మరో మాట కూడా అన్నారు, ప్రాంతాలు కూడా అవి ఇవి లేవు అని చెప్పేసని. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు, కొన్ని కులాలకే అగ్రపీఠ వేస్తూ ఉన్నారు. అరే ఒక దళిత యువకుడిని చంపేసినా, శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చేసినా ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పి మొన్న పార్టీ కార్యక్రమంలో కూర్చోబెట్టారు. ఇదా మీరు దళితులకు ఇస్తున్న సందేశం? సస్పెండ్ చేస్తే ఎందుకు పార్టీ కార్యక్రమంలో ఉన్నారు? అసలు ఎమ్మెల్సీ పదవి నుంచి ఎందుకు తొలగించలేదు? అది పరిస్థితి. ఇంకా విందాం. నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు, ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్న. ప్రాంతాలకు అన్యాయం ఎవరు చేశారు? మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి. ప్రాంతాలకు అన్యాయం ఎవరు చేశారు? రాయలసీమకు అన్యాయం, ఇదిగో మీకు న్యాయ రాజధాని అని. అమరావతికి అన్యాయం, అమరావతిని పూర్తిగా చంపేశారు. ఇప్పుడు వైజాగ్ రాజధానిని వైజాగ్ అన్యాయం చేస్తూ ఉన్నారు, అక్కడ భూములు కొల్లగొడతా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి న్యాయం జరిగింది? అది పరిస్థితి. యుద్ధం జరగబోతా ఉంది, వచ్చే ఎన్నికల్లో యుద్ధం. ఒక మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, పవిత్ర గ్రంథం మేనిఫెస్టో, ఒక మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి. నిజమే, నమ్మండి. మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరోవైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే, మేనిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి, తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వెయ్యాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి ఆయనే మాట్లాడుకుంటున్నట్లుంది. 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశారు చెప్పండి, నిజం చెప్పండి. మద్యపాన్ని నిషేధం చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? పోలవరాన్ని పూర్తి చేశారా? ప్రత్యేక హోదా సాధించారా? 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేశారా? మెగా డిఎస్సీ చేశారా? మేము ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు పెంచమన్నారు, పెంచారా పెంచలేదా? ఇవే చెప్పుకుంటూ పోతే ఇంతుంది లిస్టు. 99% అమలు చేశామని ఎలా చెప్తా ఉన్నారు? నిజంగా ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా చూస్తూ ఉంటే నిజం చెప్పండి, 99% మేనిఫెస్టో అమలైందా? అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాల్ని కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు. అందుకే అనంతబాబు వీరికి ఎస్సీ డ్రైవర్ చెప్పేసి అనంతబాబు మీటింగ్ వచ్చాడు. అందుకే మరి డీబీటీగా నేరుగా బటన్ నొక్కి వారికే అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు, మన పిల్లలందరూ కూడా 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన సచివాలయాలు ఇంకేమైనా ఉన్నాయా? వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి
అరే ఎస్సీ చంపేసిన వ్యక్తి పక్కన కూర్చోబెట్టి డైలాగ్ వింటారు నమ్ముతారా? ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. తెలుసు ఏది ఎవరిది ఖండకావరం? వచ్చే కురుక్షేత్ర యుద్ధం ఒక్క పైసా కూడా అవినీతి కాని, ఒక్క పైసా కూడా లంచం కాని. నిజంగా అవినీతి లేదా? ఎక్కడా కూడా జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇవేవీ కూడా లేకుండా ఏకంగా 235,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ అప్పుంది నెత్తి మీద నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిట్. ఇది మొత్తానికి అయితే ఈ ప్రసంగంలో హైలైట్ ఉండడం కూడా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తెలుగుదేశం పార్టీ పేరు కానీ ప్రస్తావించలేదు. గతంలో ప్రతి సభలో కూడా ప్రస్తావించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు అని. బట్ ఆ రెండు మాటలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అనే పదాలు స్కిప్ చేశారు అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ మాట అనడానికి కూడా వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా ఆయన కొంత వెనకడుగు వేస్తున్నట్టే తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆ ప్రసంగం చూసుకుంటే ప్రజల్ని వేడుకున్నట్టు తెలుస్తూ ఉంది, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లయితే అర్థమవుతూ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మరి ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు ఏంటి అనేదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పైన, ఆయన చెప్పిన అంశాలపైన మీరు ఏకీభవిస్తూ ఉన్నారు? మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.